ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో 40 కోట్లతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో 7 ఏళ్ల కాలంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా గ్రేహౌండ్ సిబ్బంది నిర్వహించిన సాహసాలను ముఖ్యమంత్రి తిలకించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ని అన్ని సౌకర్యాలతో నిర్మించడం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ పోలీసులు వాడే ప్రతి సాధనము ఏపీ పోలీస్ దగ్గర ఉండాలన్నారు చంద్రబాబు. ప్రతి పోలీసు ఉద్యోగికి సొంతిల్లుండేలా ఒక ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. మన ఆఫీసర్స్ ప్రవర్తించిన తీరు చాలా అమోఘం, బ్రహ్మాండం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఎస్పీ అక్కడికి వెళ్ళిపోయాడు, కలెక్టర్ వెళ్ళాడు, ఎన్డీఆర్ఎఫ్ తీసుకొచ్చారు, మంత్రి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, రోపుతో దిగారు, మొత్తం అంతా కూడా ఏం చేయాలనో గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే 1.5-2 ఇయర్స్ బాబు 11 గంటలు ఆపరేట్ చేశారు. మొత్తం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే పైన నుంచి రోబోను పంపిస్తే ఆ బాబు బతికే పరిస్థితి రాదు. చుట్టుపక్కల కట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కడాన 11 గంటల తర్వాత ఆ బాబును బయట తీసుకురాగలిగారంటే, సురక్షితంగా ప్రాణాన్ని కాపాడగలిగారంటే అది వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ముందుకు పోయిన విధానం. ఇంత మునుపు చాలామంది ఫెయిల్ అయ్యారు, అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ బోర్లో బాబు పడిపోయాడు కాబట్టి మేము కూడా ఏమీ చేయలేమనుకున్నాం. లేకపోతే ఈ బాబును రక్షించాలంటే రోబోను పంపించేద్దాం అనుకుంటే సక్సెస్ అయ్యేవాళ్ళం కాదు. వాళ్ళు అక్కడ సమయస్ఫూర్తి ఉపయోగించారు, నాలెడ్జ్ అప్లై చేశారు, చాలా ఓపిగా కూర్చున్నారు, నాయకత్వాన్ని ఇచ్చారు, లీడర్షిప్ ఇచ్చారు. సక్సెస్ఫుల్గా బాబును కాపాడవే కాదు, ఈ పోలీస్ అనుకుంటే, ఈ గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితిలో కూడా కాపాడగలుగుతారు అనేది ప్రూవ్ చేయగలిగారు. దట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏపీ పోలీస్ హౌసింగ్ కూడా, పోలీస్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నేను అందుకనే డీజీ గారు కూడా ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేడుగా, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి కానీ ఎంప్లాయీకి కానీ ఓన్ యువర్ హౌస్, ఒక భద్రత, ఒక సెక్యూరిటీ ఉండేడుగా ఒక కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపడతాం. మీ వెల్ఫేర్ కానీ, మీ ఎంఫోర్మెంట్ కానీ పూర్తిగా గవర్నమెంటు డిపార్ట్మెంట్ అన్ని విధాలు చూసుకుంటాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీలో వినూత్నమైన ప్రయోగాలు జరగాలి. ఈరోజు బ్రహ్మాండంగా మన ఫోర్స్లో మనం చూస్తే ఇన్నోవేషన్ కూడా వెళ్తున్నారు. ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ని ఏ విధంగా డిటెక్ట్ చేయాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించాలి, ఇంకా ఉండే ఎక్విప్మెంట్ ఎట్లా ఉపయోగించాలి. నేను ఇప్పుడే సురేంద్రబాబు గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్స్ పెడితే ఎక్కడ ప్రపంచంలో పోలీస్ ఫోర్స్ కోసరం, సెక్యూరిటీ కోసరం, ఆర్ ఫారెన్సిక్ కోసరం ఎగ్జిబిషన్లు పెడితే మీరు వెళ్ళండి, పార్టిసిపేట్ చేయండి. అన్నీ కూడా బెస్ట్ టెక్నాలజీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడన్నా వస్తే అది ఫస్ట్ అమరావతికి రావాలి, ఏపీ పోలీస్ ఉపయోగించాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం చేయగలిగితే క్రైమ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇంకొక పక్కన మీరు క్రైమ్ కంట్రోల్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక 0 క్రైమ్ స్టేట్గా మనం తయారు చేయగలిగితే, అందులో కూడా పోలీస్ ఎప్పుడు విజిబుల్ కనపడకూడదు, ఎప్పుడు కూడా పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, పోలీస్ ఇన్విజిబుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు చూశారు ఎంత పర్ఫెక్ట్గా చేశారు. ఈ టెక్నాలజీ అన్ని దగ్గర మనం ఉపయోగించి, ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఉపయోగిస్తే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ భయపడే పరిస్థితి వస్తుంది.